మీ ఇంటికి వెళ్ళి మీ మొగుళ్ళ మీద అరుచుకోండి, నా మీద కాదు. ఎవన్నా అంటే మేమంతా మొగుళ్ళ మీద అరిచే గయ్యాళి గంపలం అనుకున్నావా? చూసారుగా ఈ పెళ్లి జరుగుతుందో లేదో, మరికొద్దిసేపట్లో తేలిపోతుంది. మీరు చూస్తూనే ఉండండి, నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇవాళ నేను కవర్ చేసిన ఈ బ్రేకింగ్ న్యూస్ వల్ల చీఫ్ రిపోర్టర్ నుండి చీఫ్ ఎడిటర్గా ప్రమోషన్ రావడం ఖాయం. ఈ అవకాశం నాకు ముందే ఇప్పించినందుకు రాహుల్కి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ మండపం మొత్తం ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. దుగ్గిరాల వారింటి పెళ్లిలో ఇంత గందరగోళం జరగడం ఇదే మొదటిసారి. మరి పెళ్లి కొడుకు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది మనం వేచి చూడాల్సిందే. బాబు నువ్వు చేసుకుంటావా చేసుకోవా? నన్ను విసిగించకండి, బాగా చెప్తున్నా, వెళ్ళిపోండి. మా స్త్రీ శక్తి ఒప్పుకోదు, చేసుకోవాల్సిందే బాబు. అవును, అయ్యా మీరు పెద్దవారు, స్వరాజ్యం కోసం పోరాటం చేసిన కుటుంబం నుండొచ్చారు. మీకు పేద ధనిక తేడా లేదని కూడా తెలుసు. అందులోనూ కళాకారుల కుటుంబం అంటే గౌరవం ఉన్నవారని నా కూతురు చెప్పింది. ఇప్పటి వరకు నా భార్య చేసిన తప్పుకు మీలాంటి పెద్దవారి ముందు తలెత్తుకోలేక మాట్లాడలేకపోయాను. ఈ క్షణం వరకు ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేయడం మంచిది కాదని అనుకున్నాను. కానీ అటు చూస్తే నా కూతురు గురించి, మీ మనవడి గురించి, ఈ పెళ్లి గురించి వార్తలు దేశమంతా తెలిసిపోయేలా వెళ్ళిపోతున్నాయి. ఈ గొడవ ఈ పెళ్లి మండపం వరకే పరిమితమైతే సర్దుకుపోయేవాణ్ణి. కాని మీలాంటి పెద్దవారితో కుదుర్చుకున్న సంబంధం కావడం వల్ల ఈ గొడవ పెద్దదైంది. ఇప్పుడు నేను ఏ మారుమూలకు వెళ్ళినా, నా కూతుర్ని ఎంత దూరం తీసుకెళ్లినా, ఈ విషయం తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. నాకు పోరాడే శక్తి, వయస్సు, డబ్బు, హోదా ఏమీ లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్నదొక్కటే దారి. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నా కూతుర్ని మీ మనవడికిచ్చి పెళ్లి చేయండి, మీకు దండం పెడతాను. నేను కూడా బిడ్డని కన్న తండ్రిని, ఆడపిల్లల తండ్రి బాధను అర్థం చేసుకోగలను. ఆగండి ఆగండి ఆగండి, రాజ్ తాతయ్య పిలుస్తున్నారా? డాడ్, నేను పెళ్లి చేసుకోవడానికి లోపలికి రాను. రాజ్, తాతయ్య పిలుస్తున్నారు, చుట్టూ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, లోపల మాట్లాడుకుందాం. రా రాజ్. చూశారు కదా, పెళ్లి కొడుకు లోపలికి వెళ్తున్నాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, పదండి మనము లోపలికెళ్దాం. కమ్ కమ్. నాన్న, నాకు అతనంటే ఇష్టం లేదు. నాకు కళావత్ అంటే నచ్చదు. అతను మనుషుల్ని మనుషుల్లా చూడడు నాన్న. నా జీవితంలో ఉన్న ఏకైక శత్రువుని ఎలా పెళ్లి చేసుకోవాలతా? పెద్దమ్మా, నేను ఏ తప్పు చేయకుండానే నన్ను శత్రువులా చూస్తున్నాడు. అసలు ఈ స్వప్న చేసిన మోసం వల్ల నాకు జీవితంలో పెళ్లి చేసుకోవాలని లేదు నాన్నమ్మా. నాన్న, పెళ్లి చేసుకోకుండా ఒక ఆడపిల్ల బ్రతకలేదా? నాకు ఏ పెళ్లి వద్దు నాన్న. వందేళ్లుగా ఈ కుటుంబానికి మచ్చలేని కీర్తి ఉంది. తరతరాల నుంచి మన ఇంటి పేరుకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం వల్ల మన వంశానికి ఎలాంటి అప్రతిష్ట రాకూడదని నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. మీరు శాసిస్తున్నారా?
సలహా ఇస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఆజ్ఞాపించాలో వర్ధించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఆలోచించి నిర్ణయం నువ్వే తీసుకో.